నమస్కారం నా పేరు శ్రీనివాస్ ఏపూరి నాకు తరచుగా వచ్చే క్వశ్చన్స్ మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాం చాలామంది పేరెంట్స్ ఏంటంటే అది నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్లో వచ్చిన కానీ లేకపోతే ఎక్కడన్నా ఒక మీటింగ్లో మాట్లాడినా కానీ ఎక్కడ అడ్రస్ చేసినప్పుడు కానీ అసలు పిల్లలకి మంచి చదువు చదివించాలంటే అలాగా ఏ ఏజ్ నుంచి నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వీళ్ళందరినీ మనం ఒక ఉత్తమ ఈ మన ప్రముఖ ఈ ఇంజనీరింగ్ కాలేజీలా లేకపోతే టాప్ కాలేజెస్లో మనం జాయిన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది సందేహం ఉంది అయితే ఇక్కడ ఈ ప్రశ్న చాలా ఒక రకంగా ప్రశ్న చిన్నదే కానీ ఆన్సర్ పెద్దది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నా పిల్లల్ని ఏం చదివిస్తే బాగుంటుంది అనేది నిర్ణయించడం కష్టం ఫస్ట్ ఈ నిర్ణయించే క్రమంలో అస్సలు చేయకుండా పని ఫస్ట్ మొ మొదలు పెడతాను నేను అస్సలు చేయకుండా పని అసలు మా వంశీలో ఎవరో డాక్టర్ లేరు ఇప్పుడు పుట్టేది ఈ డాక్టరే అని మీరు స్టార్ట్ చేశారనుకోండి కష్టాలన్నీ స్టార్ట్ అవుతాయి ఇంకోటి ఏంటి కొద్దిమంది మా ఇంట్లో అందరూ లాయర్లే ఈడు మాత్రం లాయర్ వద్దు అంటాడు అది కూడా ఇబ్బంది ఆ పిల్లవాడి భవిష్యత్తు అప్పుడే మనం నిర్ణయించొద్దు దయచేసి తప్పేం లేదు ఒక తరాలు పది తరాలు ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఒకటి రెండు తరాల నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఏది ఎవరికి శాశ్వతం కాదు అయితే ఇక్కడ ఈ అబ్బాయిని అందులో పెట్టాలా వద్దా పెట్టేద్దామా అసలు వద్దా మనం డిసైడ్ చేయొద్దు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా ఒకవేళ ఎల్కేజీలు యూకేజీలు చిన్న వయసులు పక్కన పెట్టేసేయండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చూస్తున్నారు చూస్తున్నారు చూస్తుండేంటి పిల్లలు ఒక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి రాగానే జస్ట్ మంచి నీళ్ళు చదువుతాడు కూర్చుంటాడు హోంవర్క్ చేస్తుంటాడు సిన్సియర్గా ఇంకొద్దిమంది గంట అడుగు అనుభవం మీద రెండు గంటలు వస్తాడు ఇంకొంతమంది ఒక గంటలో వచ్చేస్తాడు మళ్ళీ హోంవర్క్ ఏం చేయడు బొమ్మలు వేసుకుంటాడు ఇంకోటి మంచి సాంగ్స్ ఎక్కడో టీవీలోనో రేడియోలోనో లేకపోతే బయట ఆడియో సాంగ్ వినిపిస్తే ప్రాక్టీస్ చేస్తుంటాడు సో మన చిన్న వయసులో ఏం చేయాలంటే చదువు ఎలాగో జరుగుతూ ఉంటుంది అదేమి ఆ వయసుకి అంత ఎక్కువ డ్యూరేషన్ ఉండదు చదువుతో పాటుగా ఇంకేముంది చూసుకోండి పిల్లలకి ఆటలు బాడుతున్నారా ఏదో దానిలో పెట్టండి పాటలు బాగా పాడుతున్నారా పెట్టండి ఒక చిన్న కోచింగ్ ఇప్పించండి డ్యాన్స్ బాగా చేస్తున్నారా మిమిక్రీ బాగా చేస్తున్నారా ఏదో ఒక కళ వాళ్ళకి ఏదో ఒక హాబీ పెట్టండి ఫస్ట్ హాబీ ఎందుకు అవసరం అంటే ఎప్పుడైతే హాబీ ఉందో స్టూడెంట్కి ఎలా ఉంటుందంటే ముందు మనం చదువు చదివేసి మన హాబీకి వెళ్ళిపోదాం అది వెళ్తా కానీ ఇవన్నీ సెట్రేట్ అయిపోతుంటాడు తర్వాత ఏంటి కొద్దిమంది పిల్లలు వస్తారు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అమ్మ మా స్కూల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారంట సైన్స్ ఎగ్జిబిషన్ నేను ఏదో చేస్తాను ఇది పెడతానంటే ఆ ఊరు అన్ని మళ్ళీ నువ్వు అన్నీ నేను కొనుక్కోస్తానంటీ అని మనం చూస్తుంటాం నేను ఒకసారి ఒక ఎయిట్లో ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే ఒక ఎయిత్ క్లాస్ అబ్బాయి ఐఐటి మద్రాసుకి వెళ్తే ఒక ఎయిత్ క్లాస్ అబ్బాయి నాగపూర్ నుంచి వచ్చాడు ఆ అబ్బాయి ఎయిత్ క్లాస్ స్టేజ్లో దగ్గర దగ్గర ఒక వంద ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేసాం చాలా ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేశాడట విమానం ఎలా పనిచేస్తుంది రాకెట్ ఎలా పనిచేస్తుంది అన్నీ ఫిట్టి చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు పక్కన వాళ్ళ నాన్నగారు ఏదో ఎంప్లాయ్ అంట అవి ఎక్కడ ఆ అబ్బాయి మొదలు మొదలుపెట్టాడో ఈ అబ్బాయి మూడు రోజులు నాలుగు రోజులు అనుకోండి ఆయన సెలవు పెట్టిన వస్తున్నారు నేను అడిగాను ఏమండి మరి సెలవులు పర్లేదంటే ఏముంది సార్ వాడికి ఏదో కొత్త ఆలోచన వస్తున్నాయి మనం సపోర్ట్ చేయబోతే ఎలాగా మా మా బాసుకు కూడా చెప్తాను కన్విన్స్ చేస్తాను మనలా తీసుకెళ్తేనే కదా సార్ కొత్త సమాజంలో మన కొత్త కొత్త కనిపెట్టాలన్న వాడికి వచ్చింది ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు మనం చూసాం ఏంటి ఒక రా రామేశ్వరం అనే ఊర్లో పుట్టి ఒక సాధారణ కుటుంబంలో చిన్న కుటుంబంలో పుట్టి ఇవాళ రాకెట్స్ మిసైల్ మ్యాన్ కింద ఏదైనా డాక్టర్ అబ్దుల్ కలాం గారిని చూసాం ఆయన ఆయనతో పనిచేసిన ఇద్దరు ముగ్గురితోనే మాట్లాడాను గ్రూప్లో అసలు ప్రతిదీ ఆయన ఏంటంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు కూడా తనకంట చాలా చిన్న వాళ్ళని ఏమని చెప్పినా తనకు తెలియనిది కూడా ఏమైనా ఉంటుందేమో అని వినేవారట విని ఆ పిల్లలు తనకన్నా బాగా చిన్న అంటే ఒక గ్రూప్ ఉందనుకోండి ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు డిఆర్డిఓ అలాంటి ఆర్గనైజేషన్స్లో ఏంటి పెద్ద గ్రూప్స్ ఒక టీం వర్క్ ఉంటుంది రాకెట్ లాంచ్ చేయాలంటే అరవై ఏళ్ళలో ఉంటారు ఇరవై మూడు ఉంటారు ఒకసారి అరవై ఏళ్ళు నేను మనం పెట్టుకుని ఇరవై మూడు ఏళ్ళు చెప్పింది తినలేదు అనుకోండి రాకెట్కి అది ఇబ్బంది అవ్వచ్చు అందుని ఏంటంటే మనం ఎంకరేజ్ చేయాలి అదర్ హాబీస్తో పాటు ఇలాంటి ఉంటే ఎంకరేజ్ చేయండి మాకు కూడా చెప్తుంటే ఏంటో అస్మాన్ వాడు ఏదో ఇది అంటాడు అది అంటాడు అంటే ఎన్నో తెలియదు మనం ఇవాళ ఎన్నో ఇన్వెన్షన్స్ చేసినాడు కూడా సాధారణ మనిషే మన మన ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా వాళ్ళ బ్రెయిన్ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉందనుకోండి ఆ ఏరియాలో పరిశోధన అది పెద్ద పరిశోధన అవుతుంది అప్పుడు మనం కోవిడ్ వ్యాక్సిన్ కొన్ని సంవత్సరం వెయిట్ చేయకల్లా లోపే ఉంటుంది అది ఇలాంటి పరిస్థితులు చూసుకుంటా ఒక ఏజ్ వచ్చేస్తాయి సిక్స్త్ సెవెంత్ వచ్చేస్తాయి మీకు అవుతుంది మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు మ్యాథ్స్ అంటే చిరాకు ఈలో పెస్తారు సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ మెడికల్ ఫౌండేషన్ పెట్టేస్తారు మీరు మీరు ఫౌండేషన్ అంటే ఆ సబ్జెక్ట్ చదువుతాం కాదు ఐఐటి ఫౌండేషన్ మీరు పెట్టాలంటే మీ పిల్లవాడికి విశ్లేషణ సామర్థ్యం బాగుండాలి క్లాస్ రూమ్లో ఉండే తి తిప్పి తిరిగేసి మనం రకరకాలుగా ఇస్తే వాడు ఎంజాయ్ చేయగలగాలి అదే ఐఐటి కోచింగ్ మెడిసిన్ అంటే ఆ సైన్స్ మీద మంచి ఉత్సాహం ఉండి మనం ఆ సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఇచ్చిన టాపిక్ మీద వాడు అడ్వాన్స్గా వచ్చి ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్లు వేసి అదే మెడిసిన్ కోచింగ్ సో ఇక్కడ ఈ సిక్స్త్ సెవెన్త్ ఏరియాస్లో మీరు ఏంటంటే ఎక్కడ ఏడి పెట్టేద్దాం ఎక్కడ సీఏ పెట్టేద్దాం చూడకండి అసలు ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఏ స్కిల్ కావాలి ఆ స్కిల్ నా మా అబ్బాయి మా అమ్మ అక్వైర్ చేసుకోగలరా అదే మీరు మంచిగా చదివించడం ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మార్కులు సరళి మీకు అర్థమవుతూ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి పిల్లవాడికి కొన్ని ఉంటాయి తర్వాత హెచ్చుతగ్గులు ఉంటాయి లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్లో చదువుతుంటారు అప్పుడు మీరు ఏం చేయాలి నా పిల్లవాడికి ఏ స్కూల్ షూట్ అవుద్ది అన్ని స్కూల్లో అన్ని ఒక స్కూల్ అరే ఈ స్కూల్ టాప్ అంటే అక్కడ మీ అందరి పిల్లలు సెట్ కారు మీ అలవాట్లు మీ యొక్క పద్ధతులను బట్టి కూడా షూట్ అవుతారు అప్పుడు మీరు ఏం చేయాలి అక్కడ వీడు మ్యాథమెటిక్స్ బాగా చదువుతున్నాడు పర్టికులర్ స్కూల్లో మ్యాథ్స్ బాగా చెప్తారట కొంచెం మంచి ఫ్యాకల్టీ ఉన్నారు సో అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటూ వచ్చినాడు మీరు ఇంకేం చేయాలి ఎయిత్ నుంచి ఒకవేళ నిజంగా వీడు ఇంజనీర్ అయిపోతాడు అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది టీచర్లు చెప్పారు భారతదేశంలో మనకేంటి అవకాశం ఒలింపియాడ్లు ఉన్నాయి ఎయిదుగా సైన్స్ ఒలింపియాడ్ అని రాసి చూపిస్తే అప్పుడు ఒలింపియాడ్ రాశారు అనుకోండి ఎయిత్ నైన్త్లో ఉంటే మీ అబ్బాయి అది మ్యాథ్స్ ఒలింపియాడ్ అనుకోండి ఉదాహరణకి మీ స్కూల్లో మీ ర్యాంక్ ఎంత మీ ఊళ్ళో మీ ర్యాంక్ ఎంత మీ జిల్లాలో మీ ర్యాంక్ ఎంత మీ రాష్ట్రంలో మీ ర్యాంక్ దేశంలో మీ ర్యాంక్ ఎంత వస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది అబ్బా మా అబ్బాయి స్కూల్ ఫస్టే కాదు స్టేట్లో కూడా ఫస్ట్ వచ్చేటంటే మీరు ఎంకరేజ్ చేయొచ్చు అది టెస్ట్ అది యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారు ఫౌండే అయ్యో ఒలింపియాడ్స్ అంట అవన్నీ ఎందుకు మన స్కూల్లో లేదో అనుకుంటారు పర్పస్ ఏంటంటే మీరు ఎక్కడ ఫిట్ అవుతారో తెలుస్తుంది అలాగే ఎయిత్ నుంచి కూడా రకరకాల మీరు స సైన్స్ మీద వెళ్ళాలని వెళ్ళొచ్చు ఇంగ్లీష్ మీద కమాండ్ ఉంది స్పెల్ బీ టెస్ట్లు ఉంటాయి భాష కూడా మంచిదే భాష మీద మీరు ఎదుగుతానన్నా మంచిదే అందులో మీరు ఏం బాగా చదవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు అలా ఎందులో ఫిట్ అవుతారో నిర్ణయించాల్సింది మీరు అలా నిర్ణయించుకునేటప్పుడు మీరు వాళ్ళ క్లాస్ రూమ్ టీచర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయితే మీకు మరికొంత దీని మీద అవగాహన పెరుగుతుంది ఏమన్నా ఇంటిదేలో లెక్కలు చేస్తున్నాడు లేకపోతే ఇలా ఇలా అంటే మీకు అవగాహన పెరుగుతుంది అలా మీరు టీచర్తో కూడా మంచి రిలేషన్స్ అనుసంధానం అవ్వగలిగి స్కూల్ మేనేజ్మెంట్తో కూడా అనుసంధానం అవ్వగలిగి ఈ ఉన్న స్కూల్ ఎలా ఉన్నాడు మొత్తం పెర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉన్నాడు చూస్తే పూర్తిగా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకొస్తే అప్పుడు పిల్లవాళ్ళలో గ్రోత్ ఉంటుంది స్ట్రెస్ లేకుండా తీసుకెళ్ళచ్చు మనం ఆ లక్ష్యాలు ఏమున్నాయో ఆ లక్ష్యానికి సరిపోతాడు లేదు మీకు డిసైడ్ అయిపోద్ది మీకు ఎవరో చెప్పక్కర్ల అది జరిగాక ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ స్టడీకి డెఫినెట్గా ప్రూవ్ అయిపోతుంది టెన్త్ క్లాస్కే అలా టెన్త్ క్లాస్ దాకా ప్రూవ్ కాకుండా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళే రకరకాల ఇబ్బందులు పడుతున్నారు సో మీరు అందువల్ల ఇలాంటివన్నీ డెవలప్ చేయడం వల్ల మ్యూజిక్ నేర్చుకున్నాడు అనుకోండి మెమరీ బాగా పనిచేస్తుంది ఒక డ్యాన్స్ నేర్చుకున్నాడు బాడీ మూమెంట్స్ బాగుంటాయి మూమెంట్స్ బాగుంటాయి చలాగిదానం వస్తుంది చురుగ్గా బ్రెయిన్ ఆక్సిజన్ సప్లై బాగా వెళ్తుంది కదా వేరే అనుకుంటారు మ్యూజిక్ ఏం చేస్తుంది డ్యాన్స్ ఏం చేస్తుంటే అన్నీ చేస్తాయి దేని పని దానికి ఉంటుంది ఎక్సర్సైజ్ అది కూడా సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది చాలామంది చేసే పిచ్చి పని ఏంటంటే ఇంటర్మీడియట్ ఉంటుంది అరే ఇంటర్మీడియట్ వచ్చింది టీ కేబుల్ కనెక్షన్ తీసేస్తాడు సినిమాలకు వెళ్ళడు ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళడు ఆయన వెళ్ళిన పిల్లల్ని తీసుకెళ్ళడు ఏంటని అడిగాం అనుకోండి ఇంటర్మీడియట్ అంటాడు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరో ఏదో చెప్పి చేశారు మీరు అంత బిగించేసి అలా ఉండాల్సిన పని కూడా ఏం లేదు నిజంగా ఎంటర్టైన్మెంట్ కావాలి ఒక గంట తీసుకోండి ఇబ్బంది ఏం లేదు అందువల్ల చదువుకునేటప్పుడు స్టూడెంట్ పరిస్థితిని బట్టి ఒకవేళకి ఏంటి ఎంటర్టైన్మెంట్ అరగంట అయిపోతే మంచి హుషారు వచ్చేస్తాండి బ్రెయిన్లో హుషారు వచ్చి మంచి హుషారు మీరు ఆపేశారు కట్టేశారు కేబుల్ టీవీ లేదు ఏం చేస్తారు పక్కన చూస్తాడు లేకపోతే పక్కింటికి వెళ్ళి అక్కడ చూస్తాడు సో అందువల్ల ఏంటంటే మీరు ఇప్పుడు శాటిలైట్ టీవీలు వచ్చినాయి కాబట్టి మీరు కనెక్షన్ ఆప్యాతం స్విచ్ ఒక చేస్తారు అందువల్ల నిజంగా ఒక కోరిక మిగిలిపోయింది అనుకోండి మనిషికి ఆ కోరిక తేరిన సేపు ఏదో ఒక అసహ అసహనంగా ఉంటుంది దేని మీద ఫోకస్ చేయబుద్దు అవ్వదు సో అలా చిన్న చిన్న కోరికలు అవి జెన్యున్గా ఉన్నాయని మీకు అనిపిస్తే ఊరికే బిగించేసి పరీక్షలు అయ్యేదాకా కూర్చొని మనం ఏదో పూర్వము ఋషులు తపస్సు చేస్తే ఎలా మట్టిలో కలిసిపోయి అంత పరిస్థితులు ఇప్పుడు ఎవరో లేవు మనం అంత కమిట్మెంట్తో వెళ్ళాలన్నా ఆ పరిస్థితులు లేవు అంత సహనమూ లేదు అందువల్ల ఉన్న దాంట్లో ఇవన్నీ చెక్ చేసుకోండి అలాగే స్కూల్ చెక్ చేసుకుంటాడు ఇక్కడ మన మీరు చెక్ చేసి ఈ స్కూల్ మంచిదా అంటారు అందరూ మంచిది కాదు ఈ స్కూల్ మా అబ్బాయి సూట్ అవుద్దా లేదా పద్ధతులు ఎలా ఉంటాయి సాయంకాలం ఐదుంటికో ఆడుకోవాలి మీరేమో ఆ ఎనిమిదింటి దాకా స్కూల్లో పెట్టారు ఆ స్కూల్ మీ అబ్బాయికి మంచిది కాదు స్కూల్ మంచిదే మీ అబ్బాయికి మంచిది కాదు అస్సలు ఆడుకోకుండా ఉండలేడు ఒక గంటనే ఆడుకోవాలి మీరేమో రాత్రి తొమ్మిది తీసుకొస్తే ఎక్కడ ఆడుకుంటాడు సో అందువల్ల దాంతో చదువు కూడా కావాలి సో అందువల్ల జనరల్గా మీరు హై స్కూల్ స్టాండర్డ్ దాకా ఏం చేయాలంటే ఇంచుమించు ఎయిత్ నైన్త్ అయినా సరే ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసే స్కూల్స్ని తీసుకెళ్ళగలిగితే చదువు ఆటోమేటిక్గా వస్తాయి పరిసరాల అవగాహన తర్వాత పెరిగే క్రమంలో వాళ్ళక్కడ మెంటల్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విశ్లేషణ శక్తి డెవలప్ అవుతాకి వాళ్ళు వేసే ప్రతి అడుగుకి మీరు తోడుంటే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న లక్ష్యం అవుతుంది ఒకవేళ మీకేదో లక్ష్యం ఉంది లాయర్ అవ్వాలని ఆ లాయర్ స్కిల్ కనిపెట్టనుకోండి ఇంప్రూవ్ చేయడం ట్రై చేయండి అంతగా నువ్వు లాయర్ అవ్వమని చెప్పకండి చూస్తారు విశ్లేషణ శక్తి బాగుంటుంది మా ఇంట్లో ఏదో సైంటిస్ట్ అయినా ఉన్నాడు అరే సైంటిస్ట్ అయిపోవాలను అని చెప్పండి నిమిదిగా డెవలప్ చేస్తే ఆ కోరిక కలగాలి తను చేసే పనుల వల్ల తన పనుల్లో తనకు వచ్చే విజయాల వల్ల ఇవన్నీ చేస్తే ఇవే మీ పిల్లలు మంచిగా చదువుతారు మీరు వేసే ఫౌండేషను స్కూల్ వేయలేని ఫౌండేషన్ ఇది మీరు మాత్రమే వేయగలరు పేరెంట్స్ ఇలా చేసుకుంటే డెఫినెట్గా ప్రతి లైఫ్ కూడా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తే పేరెంట్గా మీరు గర్వించదగ్గ పరిస్థితిలో ఉండవచ్చు పిల్లలుగా వాళ్ళు ఎటువంటి స్ట్రెస్ లేకుండా మంచి భవిష్యత్తుని కల్పించుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని గడిపే పరిస్థితులు మీరు సృష్టించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి